రోజున మాట్లాడతారు వీళ్ళు టీం బి టీం బిని మాట్లాడతారు దత్తపుత్రుడు అంటారు నిజంగా నేను తెలుగుదేశం పార్టీతో విభేదించాను మాట్లాడాను ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు పెద్దలు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు నేను వారితో విభేదించాను అనుమానం లేకుండా విభేదించాను వారి పాలసీల మీద విభేదించాను దానికి వాళ్ళు సమాధానాలు చెప్పారు కానీ మేము కలవలా అలాగే తెలుగుదేశం పార్టీకి వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగా దత్తపుత్రుడు అంటే చంద్రబాబు గారి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే వైసీపీ నాయకులు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరు ఒకటే చెప్పదలుచుకున్నాను నేను మా ప్రజలకి దత్తపుత్రుడిని వేరే ఎవరికి కాదు అది అర్థం చేసుకోండి మరి విశాఖ సముద్ర తీరాన్ని ఒక డ్రామాకి తెరలేపడం చూసాం ముఖ్యంగా ఆయన సభలో మాట్లాడుతూ నేను ఎవరికి దత్తపుత్రుని కాదు ఓన్లీ ప్రజలకు దత్తపుత్రుడినే అని చెప్పి చెప్పడం ముఖ్యంగా ఈ సంవత్సరంలో అత్యుత్తమమైన ఒక జోక్గా మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఆయన రాజకీయ నేపథ్యం జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎవరితో కలిసి ఆయన అడుగులేస్తున్నాడు ఎవరితో కలిసి వెళుతున్నాడు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేశ ప్రజలకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మీరు నేను ఎవ్వరికీ దత్తపుత్రుణ్ణి కాదు ఓన్లీ ప్రజలకే దత్తపుత్రుణ్ణి అని చెప్తున్నారు మీరు నేను చెప్తున్నాను ముమ్మాటికి మీరు చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడే ఎందుకంటే నిన్న జరిగిన కవాతులో సిపిఐ సిపిఎం భారతీయ జనతా పార్టీ అందరూ కూడా దూరంగా ఉన్నారు మీ పక్కన ఎవరున్నారు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు మీ రహస్య ఎజెండా అనేది మీరు ఎంత అవకాశవాద రాజకీయాలు నడుపుతున్నారో మీ జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి